బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమల దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ తెలంగాణకు చెందిన దాదాపు 10,000 మందికి పైగా భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పంబ వద్ద బస్సులు అందుబాటులో లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయినట్లు భక్తులు చెప్తున్నారు. శబరిమల దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ తెలంగాణకు చెందిన దాదాపు 10,000 మందికి పైగా భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పంబ వద్ద బస్సులు అందుబాటులో లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయినట్లు భక్తులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, పంబ వద్ద దాదాపు తెలుగు రాష్ట్రాల భక్తులు 10,000 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతున్నారు? అంటే శబరిమలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన భక్తులు, అంటే గత 2 రోజుల క్రితం గుడి రీఓపెన్ కావడంతో భక్తులంతా శబరిమల దర్శనానికి వెళ్లారు. అయితే అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు ఎవరైతే ఉన్నారో పంబ వద్ద నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో పంబకు చేరుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా కనీసం అందుబాటులోకి రాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఏపీ 24/7 కి చెప్పారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, భక్తులు అవస్థలు పడుతున్నారని, అంటే వాళ్ళకున్న టైం పీరియడ్ ని బట్టి ప్లాన్ చేసుకుని వెళ్తాం, ఇక్కడ ఒక్క బస్సు కూడా అందుబాటులో లేదు, కేవలం ఈ శబరిమలకి సంబంధించిన ప్రతిష్టనంతా దెబ్బతీసి ఎందుకు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా ఈసారి విఫలమయ్యారని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏదైతే తుఫాను కారణంగా కేరళకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కనీస సౌకర్యాలు, కనీస వసతులు కల్పించడంలో చాలా విఫలమైంది కేరళ ప్రభుత్వం అని చెప్తున్నారు. అలాగే పూర్తిగా ఉదయం నుంచి కూడా 10,000 మంది పైగా భక్తులు అంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని, దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం బస్సుల ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.